మహిళల్లో రక్తహీనతను తగ్గించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని పొదలకూరు బిట్టు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఎంఎల్హెచ్పి మణిచందన ఏఎన్ఎం హైమావతి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురం పిహెచ్సి డాక్టర్ నరసింహారావు ఆదేశాల మేరకు మంగళవారం స్థానిక విజ్ఞాన్ జూనియర్ కళాశాలలోని బాలికలకు రక్త పరీక్షలు నిర్వహించి రక్తశాతాన్ని నమోదు చేసుకుని విద్యార్థులకు వారి బ్లడ్ పర్సంటేజ్ను తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి తగిన మందులు ఇచ్చి వారికి అవసరమైన చికిత్స ప్రభుత్వ పరంగా అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ బాలికల సురక్ష విభాగం రక్తహీనత బాలికలకు మందుల పంపిణీ చేపడుతుందన్నారు. యుక్త వయసు పిల్లల్లో సాధారణంగా హిమోగ్లోబిన్ 10.5 మిల్లీగ్రాముల నుంచి 11.5 వరకు ఉండాలి. 8 కంటే తక్కువ ఉన్నవారిని పరీక్షల ద్వారా గుర్తిస్తామని తెలిపారు. ఐరన్ మాత్రలు ఇతర మందులు సరఫరా చేస్తామన్నారు. వీరిని 3 నెలల పాటు పర్యవేక్షిస్తారు. రక్తహీనత తగ్గి మెరుగుపడితే మునుముందు సమస్య రాకుండా సూచనలు చేస్తామన్నారు. దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.